విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రకాష్ రాజ్ షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఫ్లోర్ పై ఆయన జారిపడ్డారు దీంతో ఆయన భుజానికి గట్టి దెబ్బ తగిలింది ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు తనకు ఫ్రాక్చర్ అయిందని ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ లో తన స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డి దగ్గరకు వెళ్తున్నట్టు చెప్పారు తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందంటూ ఆయన ట్విట్టర్ లో మరో ట్వీట్ చేశారు సర్జరీ సక్సెస్ఫుల్ గా జరిగిందని బ్యాక్ అంటూ ఇచ్చారు మరి తనకు వైద్యం అందించిన డాక్టర్ గురువారెడ్డికి తనపై ప్రేమ చూపించిన స్నేహితులకు అభిమానులకు శ్రేయాభిలాషులకు కృతజ్ఞతలు చెప్పారు త్వరలోనే యాక్షన్ లోకి దిగుతా అంటూ రాసుకొచ్చారు హాస్పిటల్లో బెడ్ పై నవ్వుతూ తీసుకున్న సెల్ఫీని అభిమానులతో పంచుకున్నారు ఇదిలా ఉండగా ప్రస్తుతం వరుస ట్వీట్స్ తో బిజీగా అలాగే సినిమాలతో చాలా చాలా ఫాస్ట్ గా ఉన్నటువంటి ఈ స్టార్ త్వరలోనే మా ఎలక్షన్స్ లో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు ఇప్పటికే తన ప్యానల్ ను సిద్ధం చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టారు ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ తెలుస్తోంది అంటే నాగబాబు విషయం చెప్తున్నారు కానీ డైరెక్ట్ గా చిరంజీవి అయితే ఈ విషయం గురించి ప్రస్తావించలేదు ఏవైనా ఇప్పుడు ప్రకాష్ రాజ్ హాస్పిటల్ నుంచి పెట్టినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది అలాగే ఆయన పూర్తిగా కోలుకుని తొందరగా షూటింగ్ లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు సో గెట్ వెల్ సోన్ సార్